కాదు ఇలా ఇంత సింపుల్ గా నా నేను చెప్తాను ఇప్పుడు హియర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ వెర్సటైల్ అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు హఠాత్తుగాని మనసు కుప్పి గంతులేసినట్టు హాయ్ హలో హౌ యు గుడ్ హౌ యు మేము చాలా బాగున్నాం గుడ్ మీ ఇన్స్పిరేషన్ తో అయ్యో ఇప్పుడు ఇప్పుడు అంటే స్వాతి అని గుర్తు తెచ్చుకుంటాం అప్పుడప్పుడు అంటే యాంకరింగ్ చేస్తే స్వాతి ఇలా చేయాలి చిలిపిగా మాట్లాడాలి అలా నవ్వాలి సరే ఇప్పుడు షీఈస్ యాక్ట్రెస్ ఓకే ప్రెసెంట్లీ స్వామి రారా వస్తున్నారు యాక్చువల్లీ టైటిల్ వినగానే నాకు డౌట్ వచ్చింది సినిమాలో మీరు ఒక క్లాసికల్ డాన్సరు సో సినిమా మొత్తం రా రా స్వామి రా అంటూ ఉంటారా ఏంటి లేదు The whole film revolves around this Vigraha Anmata, which is worth like several crores. So, ఆ స్వామిని మేము రారా అంటున్నాం అన్నమాట మొత్తం సినిమా అంతా స్వామి రా రారా ఆల్సో ఆడియన్స్ రారా అని చెప్పేసి వస్తారంటారా అయితే ఓకే ఆడియన్స్ వస్తే చాలు మాకు అదే స్వామి రారా ఓకే సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ టీమ్ చాలా యంగ్ టీమ్ అండ్ ఐ థింక్ అష్టాచమ్మ తర్వాత అంత యంగ్ టీమ్తో వర్క్ చేస్తాం చేయడం ఇట్ ఇస్ నౌ ఓన్లీ The director, debut director, cameraman, debut camera, music also debut. So, andaru with no ego hassles, happy ga panchesina location anmaride. It was fun, casual ga undindi. Alani picnic cheyaledu. We are not family members also. Chalo family lage em avaledu. Just like work. But, ekku pressure lekunda ayyindi anamata. No other hassles, just shoot. అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్ని ఇంతకు ముందు మూవీస్ అన్ని ఏదో ఒక గ్లామర్ రోల్ లేకపోతే హీరోయిన్ గ్లామర్ పార్ట్ ఆఫ్ ద మూవీ అనుకుంటా ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఉంటుంది స్వాతికి పర్టికులర్ గా బట్ ఈ సినిమాలో ఎలా ఈ సినిమాలో అదే నన్ను అడుగుతున్నారు మీ క్యారెక్టర్ బట్ గురించి ఏం చెప్తానంటే డిఫరెంట్ గా నేను ఏమీ చేయట్లేదని చెప్తున్నాను బికాస్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ నేను ఇక్కడ ఏదో ఇంటర్వ్యూస్ లో నేను చాలా డిఫరెంట్ గా పీకేసాను తొక్కేసాను నొక్కేసాను అని మీరు అక్కడికి వెళ్ళి వాంట్ అనుకుంటారు సో దిస్ నథింగ్ లైక్ దాట్ ఐమ్ జస్ట్ ప్లేయింగ్ అ రెగ్యులర్ గర్ల్ ఇన్ టుడేస్ టైమ్స్ లైక్ షీ అండ్ ఐ ఆర్ డ్రెస్డ్ అండ్ యూనో నార్మలీ ఇన్ జీన్స్ అండ్ టీషర్ట్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం అమాయకురాలు అమ్మాయి మన తెలుగు హీరోయిన్స్ అందరూ చాలా అమాయకురాలు కదా సో అంటే లైక్ సీ ద థింగ్ ఇస్ నిఖిల్ పూజ అండ్ సత్య చిన్న దొంగలు బ్యాచ్ అనమాట వాళ్ళు కానీ వాళ్ళు కనిపించడానికి చాలా క్లాస్గా యూనో టామీ హిల్ ఫిగర్ బట్టలు వేసుకుని ఉంటారు సో వాళ్ళు దే టెల్ హర్ దట్ షీస్ ఇన్ దే ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ అని పిచ్చి నమ్మేస్తుంది నేను నమ్మను మనలాంటి వాళ్ళు నంబరు లిటిల్ స్మార్ట్ కాబట్టి సినిమాలో నమ్మేస్తుంది నేను అదే డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా సుధీర్ ఏంటి సుధీర్ మా డైరెక్టర్ పేరు ఇలా నమ్మేస్తుంది అమ్మాయి పాపం అసలు ఇంత అన్నమాట పూజ ఇస్ దిస్ స్మార్ట్ హాట్ గర్ల్ అండ్ స్వాతి ఇస్ దిస్ ఇన్నసెంట్ సో యా అంటే స్టోరీ కోసం అనేసి దిల్ బి వన్ ఇన్నసెంట్ క్యారెక్టర్ ఇన్ ద హోల్ ఫిల్మ్ కదా ఇప్పుడు కృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి వారసులంతా జేవు దొంగలు అందరిలోనూ జాతి రత్నం కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం స్వామి రారహరి స్వామి రారహరి దయ చూపి మార్చు తల రాత మరి అండ్ ఈ స్వామిరారా మూవీ ఆడియో రిలీజ్ కూడా యాంకర్ కి ఛాన్స్ యాంకరింగ్ కూడా మీరే చేశారు సో దీనికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే చేయాల్సిన యాంకర్ లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇచ్చారు లేదు 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 ఐ స్వేర్ దట్ ఇస్ ద రీజన్ టూ డేస్ బిఫోర్ మాకు సుధీర్ మై డైరెక్టర్ కాల్డ్ అండ్ నాకు బాగా గుర్తు ఇట్ వాజ్ లేట్ ఇన్ ద నైట్ అండ్ ఐ వాజ్ దొల్లింగ్ ఆన్ ద బెడ్ అండ్ హీ కాల్డ్ అండ్ హీ సెడ్ నో బికాజ్ నాకు విజువల్ గుర్తుంది అండ్ హీ కాల్డ్ అండ్ హీ సెడ్ యు నో వాట్ షీ కాంట్ కమ్ ఐ సే హౌ కెన్ యూ సీ దాట్ నేను మాట్లాడాను పర్సనల్ గా అంటే లేదు 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 కుదరదు అంట పాపం జెన్యున్ రీజన్ సో నేను చాలా ఓవర్ ఎమోషనల్ అయిపోయి నేను చేస్తాను నేను చేస్తే నిఖిల్ నేను కాంబినేషన్ నిఖిల్ ఇస్ వెరీ సపోర్టివ్ దాట్ వే దాని వెంటనే హీసెడ్ ఓకే అండ్ దెన్ మేమే ఏదో స్క్రిప్టులు రాసేసుకుని ఎవరెవరు వస్తున్నారు ఎవరు వస్తే ఏం అడగాలి అండ్ అందరూ మా ఫ్రెండ్సే కదా సో నరేష్ నిఖిల్
సునీల్ గారు గాని నా రోహిత్ ఆర్ ఎనీబడి, వి ఆల్ న్యూ ఎవ్రీవన్. మనోజ్ వాజ్ మేకింగ్ సో మచ్ ఫన్ దట్ డే. సో ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్, లక్కీలీ అంతా బాగానే జరిగింది లైవ్. అసలే ఫస్ట్ మూవీకే మీకు ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది. యా, సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? అది నాకు ఫిల్మ్ఫేర్ వచ్చిందని ఒక 2 ఇయర్స్ తర్వాత సింక్ అయింది నాకు. అది వచ్చినప్పుడు ఐ వాస్ లైక్ ఐ గాట్ ద ఫిల్మ్ఫేర్, ఓకే నందియా, ఓకే వచ్చినాయి కదా, ఓకే హాయ్. అండ్ ఐ రిమెంబర్ ఒక గ్రూప్ ఆఫ్ విన్నర్స్ వీవర్ అనమాట అయ్యర్ గమ్యం మేము. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఓహో హాయ్ మీకు వచ్చింది, మీరు ఆ ఫంక్షన్కి వస్తున్నా నేను అక్కడ గెలిచాను. సో ఆల్ ఆఫ్ అస్ గుంపుగా వి టు గో అండ్ టేక్ ఆఫ్ ఆల్ అవర్ అవార్డ్స్ ఇన్ స్మాల్ స్మాల్ అసోసియేషన్స్ నుంచి ఫిల్మ్ఫేర్ వరకు. బట్ ఇట్ డిడ్ంట్ సింక్ ఇన్ టు మీ అట్ ఆల్. అండ్ దెన్ అ ఇయర్ లేటర్ నేను చూస్తున్నాను కదా ఏమేమి హిట్స్ అవుతున్నాయో, విల్ థింక్ ఈ హీరోయిన్కి రావాలని కానీ ఆవిడకి రాదు ఇంకెవరికి వస్తుంది. అప్పుడు అర్థమైంది వారిని ఇంత కష్టమా ఫిల్మ్ఫేర్ రావడం అంటే. తర్వాత అనిపించింది నాకు, బికాస్ యూల్ ఎక్స్పెక్ట్ సర్టన్ హీరో సర్టన్ ఫిల్మ్ టు గెట్ బెస్ట్ ఫిల్మ్, మనకి నచ్చిన సినిమా, కానీ అది ఇంకేదో సినిమాకి వస్తుంది. అయ్యో ఎందుకు రాలేదు మన సినిమాకి, ఓ ఇంత కష్టమా రావడం, అన్ని కుదర. ప్లానిటరీ అరేంజ్మెంట్ చాలా బాగుండాలి జాతకంలో రావడానికి. సో ఇట్ వాజ్, ఇట్ వాజ్ గుడ్. ఒక విషయం ట్రూ చెప్పాలి, నిజంగా చెప్పాలి, ఇప్పటివరకు ప్రామిస్ అక్కడికి వెళ్తా, ఇప్పటి వరకు మీరు అందుకున్న కాంప్లిమెంట్స్ మీకు బాగా నచ్చాయి, ఎందుకంటే మీరు సాధారణమైన మనిషి కాదు. అయ్యో అంటే యాక్ట్రెస్, సింగర్, యాంకర్, డబ్బింగ్ కూడా చెప్పారు, ఇన్ని ఇన్ని అంటే ఏమో ఫ్యూచర్ లో డైరెక్ట్ చేసేయచ్చు అంటే సీరియస్ గా లైఫ్ లో అందుకున్న కాంప్లిమెంట్స్ మీకు బాగా అంటే గుర్తుండిపోయేవి? నేను యాక్చువల్లీ కాంప్లిమెంట్స్ ని సీరియస్ గా తీసుకోను, కానీ నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నేను చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాను. అయితే ఫస్ట్ ఎవర్ క్రిటిసైజ్ చేశారు? క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా, ఒక డెఫినెట్ గా ఒకటి గుర్తుండిపోతుందా ఇలా? అంటే క్రిటిసైజ్ చేసే వాళ్ళు మొహమ్మే చేయరు, చేయరు, వింటమో లేకపోతే ఏనో, యా లైక్ షీ డస్ నాట్ యాక్ట్ అంటమో లేకపోతే అసలు హౌ షీస్ గెటింగ్ మోర్ దెన్ షీ డిజర్వ్స్ అంటాము, థింగ్స్ లైక్ దాట్ యు నో. ఓన్లీ తెలుగు గర్ల్ అంటే అబోడి అనే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో మనం ఎంత చేసినా ది లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్ అమితాబ్ బచ్చన్ అండ్ షారూఖ్ ఖాన్ యార్, సో అందరినీ ప్లీజ్ చేయలేము. కానీ కొన్ని కొన్ని ఉంటాయి, లైక్ సో ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ మై ఓన్ వీక్నెసెస్. సో ఇంకోళ్ళు ఏమైనా అంటే అనిపిలే తెలుగే కాదు తమిళ కూడా. యాక్చువల్గా మీ ఫస్ట్ మూవీ తమిళ్లో ఆనందపురం కదా, సో ఫస్ట్ తమిళ్లో ఎందుకు కెరియర్ స్టార్ట్ చేశారు? మన తెలుగులో అవకాశాలు రావనుకున్నారా లేకపోతే? నేనేం అనుకోలేదు, డేంజర్ యాక్చువల్లీ అను అంటే ఐ డిడ్ డేంజర్ విత్ వంశీ గారు అండ్ దెన్ ఆడవారి మాటలకి, బట్ దట్ వాజ్ వెరీ లైక్ ఏదో అలా అలా జస్ట్ యూనో మై హాబీ ఇస్ యాక్టింగ్, ఐ వాంట్ బీ అలా అయింది. బట్ సుబ్రహ్మణ్యపురం వాళ్ళు ఆడవారి మాటలకి చూసి దే వాంటెడ్ మీ, 3 మంత్స్ దే కాంటాక్టెడ్ మీ అండ్ ఐ సెడ్ నాకు అసలు తమిళ్ రాదు నేను చేయను, ఎస్పెషలీ ఎందుకంటే కలర్స్ చేసేటప్పుడు తెలుగు రాకుండా తెలుగు హీరోయిన్స్ అనేసి చాలా ఆడుకునేదాన్ని నేను. బట్ నేను సుబ్రహ్మణ్యపురం చేస్తున్నప్పుడు నా డైలాగ్స్ నేనే చెప్పాను, చదవడం రాయడం నేర్చుకున్నాను, డబ్బింగ్ చెప్పాను. సో ఐ దట్స్ రీజన్ ఐ రిఫ్యూజ్ తమిళ్ ఫర్ అ లాంగ్ టైమ్, సేయింగ్ దట్ నాకు ఆ భాష రాదు, నాకు అర్థం అవ్వదు, కౌంటర్ ఏమైనా మార్చితే ఆయన స్పాంటేనియస్గా ఉన్నాను. దేశాడు నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, తమిళ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్కి తమిళ్ రాదు, నీకేంటి సెపరేట్గా రావడం అని అన్నారు. లేదు నేను ఇన్ ద ప్రాసెస్ నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఐ రైట్ కవిత్వం, బట్ ఐ కెన్ సే మై లైన్స్ అండ్ ఐ కెన్ డబ్. లైఫ్ అంటే పెద్ద చేసురా, పైసా ప్యార్ పై నమోజు యారు ఇప్పటి వరకు. ఆఫ్ కోర్స్ చాలా మూవీస్ చేశారు, అందరు యంగ్ యాక్టర్స్ తోనే చేశారు, వాళ్ళందరిలోకి ఆయన కూడా యంగే, నువ్వు కాదు, వాయిస్ ఆఫ్ ద యూత్. సో మరి వాళ్ళందరిలో మీ ఫేవరెట్?
నిఖిల్ పేరు తప్ప. స్వామిగారు నార్మల్ గా జనరల్ గా బట్ ఐ లైక్ నిఖిల్. మళ్ళీ చెప్పండి ఒకసారి. కాదు ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇవ్వట్లేదు అక్కడ. మై గాడ్ 3 యాంకర్స్ అండ్ 1 హోస్ట్ అంటే మరి అదే. మీరు ముగ్గురు మాట్లాడేసుకోండి అయినప్పుడు చెప్పండి. మీరు లెజెండ్ కదా. ఆర్ ఐల్ స్లీప్ యు వేక్ మీ అప్ వన్స్ యు ఫినిష్ యువర్ డిస్కషన్. లెజెండ్ మీరు లెజెండ్ యాంకర్స్ లో లెజెండ్ కదా. కల్లో కూడా నిద్ర నేను లెజెండ్ కాదు. మీరు బాగా నవ్వుతారు, మీ స్మైల్ బాగుంటుందని ఎవరైనా చెప్పారా? లేదు, ఇన్ఫాక్ట్ మీ పని మీద పని ఏంటండి చాలా మీరు తీరా అలాంటి అడిగిన వాళ్ళు ఉన్నారు సినిమాకి వెళ్తే ఎవరు ఆటోగ్రాఫ్కి వచ్చేదో సంథింగ్ లేదు అటు వచ్చి మీ పన్ను ప్రేసెస్ చూడండి. You're an innocent boy. అలా చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. యాంకరింగ్ లో స్వాతి అంత ఇన్నోసెంట్ ఎవరు లేరు, ఇప్పటి వరకు రారు, ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. ఓకే, సో స్వామిదారా సినిమాలో నిఖిల్ తో వర్కింగ్ అంటే మామూలుగా కొంచెం అల్లరి అల్లరిగా కంగారు కంగారుగా ఉంటాడు, ఎనర్జెటిక్ గానే ఉంటాడు, లొకేషన్ లో కూడా ఎనర్జెటిక్ గానే ఉంటాడు. కానీ నేను నిఖిల్ ది ఒక సెపరేట్ డిఫరెంట్ సైడ్ చూసాను అన్నమాట. నిఖిల్ ఎనర్జీ ఇస్ లైక్ దాట్ నో, బట్ వెన్ హీ షూటింగ్ నో హిస్ ఎనర్జీ ఇస్ లైక్ దిస్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఒక రోజు మమ్మల్ని అందరిని తిట్టాడు అనమాట, బౌ 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 అన్నాడు, బికాస్ యూఆర్ ఆల్ లాఫింగ్ అండ్ హే హే ఆల్ లైక్ దాట్ అండ్ హీస్ లైక్ concentrate on the shot and what are you doing and things like that. So Nikhil pakkana nen quiet aipothanu, Nikhil energy pakkana na energy saripothu. Nikhil's energy is like somewhere there and my energy is here. Acha ippudu varaku pogidaru Nikhil lo Nikhil chudandi anna anpinchir feelings em unnadi kuda tondara cheppesa tittandi ante koncham Nikhil Nikhil has exposed more than me in this film. Kavalani no really he's not put his shirt buttons only. Yeah hero Swati. Nikhil is such a good co-star. My favorite co-star is Nikhil. I think no, you're talking about exposing anni innano. See, this is also exposing. No, what are you doing? Nen enti bo 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 annana. I said bo bo bo. No, you said le, actually nen nen cheptanandi. Can I sit here? Can I sit here or am I to should I please here? I'll give chocolate also. Naaku asaledu. Who's your favorite co-star? Nikhil is my favorite co-star. And I just think Nikhil is such an amazing actor. Nikhil chaala manchi actor and he's so professional. Time ko chestadu tan scenes ani tanu telusu tan dialogues ani telusu nijam time ko vastanu ikkade unna dialogues ani. Okay listen aa roju indu mundi cheppina kodi vee dialogue asalu maarledu nenu innana andi maa heroines andarki council lo mem card apply chesinappude maaku vachestay answers. Hero elantodu mee cinema lo act chesinappude ela feel ayyaru mee cinema ఎలాంటిది? సో వి హావ్ అవర్ టెంప్లేట్ ఆన్సర్. మీ ఏజ్ ఎంత? అది ఎప్పుడు మారదు. ఏ నేను చెప్తాను. I am a very sensible adult who can vote, who can get married. So I am eligible for lot of things. చాలా అనట్లేదు స్వాతి. బేసిక్లీ నేను ఎందుకు స్వాతి, స్వాతి ఇస్ అ ప్రొఫెషనల్ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ బాగా. కానీ ఆ రోజు ఏమైందంటే వీళ్ళందరూ సరదా సరదా తప్పే లేదు, సత్య పూజ అని ఆల్ వల్ల నా సరదా సరదా ఉన్నారు. అండ్ మై క్లోజ్అప్ షాట్ అంటే ఇలా ఇలా పెట్టేసారు మొత్తం నా పెట్టి మొత్తం 70 mm మా షోల్డర్ మధ్య నా జుట్టు ఇదే ఉందన్నమాట. అండ్ వెనకాల నుంచి వీళ్ళంతా ఏంటంటే సాంగ్స్ పాడుతున్నారు, ఇష్టం అంతాక్షరి పాడతారు వెనకాల షాట్ లో. యాక్షన్ అంటున్నారు ఇక అప్పట్లో, రోల్ అంటున్నారు అప్పట్లో. ఇంకేం వాట్ ఇంకా తనలేసి యాక్చువల్లీ స్వాతి పూజ సత్య ఉన్నారు. స్వాతి అంటే అమ్మో మళ్ళీ నెక్స్ట్ సినిమా మళ్ళీ అంటే మరొక వర్క్ ఫుత్తి ఉంటదేమో అని భయంతో సత్య గారిని తిట్టేసాం మొత్తం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సత్య అండ్ దేవర్ ఓన్లీ లాఫింగ్. ఓకే, వాళ్ళు వేసే జోకులకి నేను నవ్వుతున్నాను. తప్పు. ఓకే ఫైన్ సర్లే. ఐ వాస్ లాఫింగ్ బట్ దెన్ ఇట్స్ ఇప్పుడు చూసే వాళ్ళు అంటే జోక్ వేసినప్పుడు నవ్వడం మానవ సహజం అండి. అవునా? అక్కడ కెమెరా రోల్ అవుతూ అక్కడ ఆర్టిస్ట్ బోర్ అవుతూ కాదు, మీరు ఏదైనా చేస్తే సినిమా చూసి మేము నవ్వుకుంటాం కదా అంతే. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఐ మీన్ దిస్ ఇస్ ద లవ్లీయెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ స్వాతి. అండ్ నిజంగా ఐ హావ్ మీ స్టార్, షీఈస్ ఆల్సో మై స్టార్. ఎందుకంటే తనకి ఆ ఫిల్మ్ ఫర్ అవార్డ్ మీరిద్దరు అవర్ స్టార్. నో ఇట్స్ హర్ ప్రోగ్రామ్ టుడే. ఈ షో
everybody loves everybody. Control, Swati, control. You didn't give him yellow rose, she gave me. I want the chocolate. I want the chocolate. హలో అంటే ఏంటి నిఖిల్కి నువ్వు చాక్లెట్ ఇస్తావా? నేను స్వాతి కానీ నాకోసం ఒక పాట పాడితే నేను చాక్లెట్ సినిమాలో ఒక సాంగ్ కూడా పాడాం నేను స్వాతి స్వామిదారావు సినిమాలో. స్వాతి అయితే పాడుతుంది అని తెలుసా? అంటే నిఖిల్ పాడాడంటే ఇట్స్ ఎ వెరీ ఫన్ సాంగ్. అంటే నార్మల్ గా పబ్స్ కి క్లబ్స్ కి అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తే యూనో వాళ్ళ ఫీలింగ్ ఏంటో క్యాప్చర్ బాగా చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ కానీ యాజ్ వెల్ యాజ్ యూనో ద లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ఇంతకుముందు ఇష్క్ సినిమాలో కూడా చాలా పాటలు రాశాడు. అండ్ ఎస్పెషల్లీ లచ్చమ్మ అన్న సాంగ్ కూడా పబ్ గురించే. సో ఇది కూడా పబ్ కల్చర్ గురించే. అండ్ స్వాతి యాజ్ యూజువల్ షీ రిప్డ్ ఇట్ కానీ నాకు ఫస్ట్ టైం సింగింగ్. అండ్ సో డెఫినెట్ గా ఈ రోజు నేను పాడతాను బట్ స్వాతి కూడా పాడతాయి. ఎనీథింగ్ నిఖిల్ చాలా బాగా పాడతాడు. అసలు అన్ని కలిపి పాడుతారు. కానీ అండ్ ఇంకొకటి ఇప్పుడే స్వాతి చెప్పింది, యాక్చువల్ గా సినిమాలో ఐటమ్ సాంగ్స్ అంటే అమ్మాయిల మీద పెడతారు బట్ ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంది. నిఖిల్ ఎక్స్పోజ్ చేస్తూ చేశాడు కదా. అంటే దిస్ ఇస్ మై స్టైల్ అండి. అంటే నార్మల్ గా ప్రతి సినిమాలో వెరీ హాట్ అండ్ నైస్. హాట్, వెరీ హాట్ అమ్మాయిలు. నో ఐ యామ్ సీరియస్. ఇన్ ది ఫస్ట్ సాంగ్ డోంట్ యు లుక్ వెరీ నైస్? యు థింక్ సో? yes I do. అంటే పీపుల్ హావ్ బీన్ సేయింగ్ దట్ యు నో ఐ లుక్ డిఫరెంట్ అని. ఎందుకంటే ఇంతకు ముందు ఫస్ట్ సినిమా నుంచి నా లాస్ట్ సినిమా వరకు ఐ బీన్ హావింగ్ అ వెరీ మాసీ రోల్, బియర్డ్ వేసుకొని, జుట్టలో వేసుకొని, షర్టులా ఇనికేసుకొని. సో అలా కాకుండా సుధీర్ వర్మ హాస్ లైక్ యు నో సెడ్ దట్ యు నో యాక్చువల్లీ అది మాకు కాంప్లిమెంట్ కామెంట్ అర్థంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఏమంటున్నారు అంటే ఈ సినిమాలో నువ్వు చాలా బాగున్నావు స్వాతి. అంటే అంటే ఇప్పుడు దాకా నేను అసలు నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. ఒక సాంగ్ ఉంది లైఫ్ అంటే నే పెద్ద చేజ్రా, ఆ సాంగ్ లో చాలా బాగా కనిపించింది. చోరుడైనా సినిమాలో నిఖిల్ స్వాతి చాలా అందంగా చాలా స్మార్ట్ గా ఉన్నారంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో ఇన్నాళ్ళు నేను క్యారెక్టర్ మీద అంటే విలేజ్ గర్ల్ అంటే మరీ నూనె పెట్టేసుకుని నేను చాలా ఓవర్ గా సిన్సియర్ గా చేశాను. సుబ్రహ్మణ్యపురం వాజ్ లైక్ వండర్ఫుల్. ఎండలో నుంచినాను సుబ్రహ్మణ్యపురం కోసం నల్లగావడానికి. సన్ స్క్రీన్ పెట్టలేదు, 3 మంత్స్ కావాలని ఎక్కువ తిని వెయిట్ పుట్టని చెప్పి చాలా అంటే అది వర్కౌట్ అవుద్దండి. అలాంటివి ఏం లేవు. చాలా యాక్ట్ చేశారు కానీ ఏం జరిగిందండి పనికిరాదు. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కూడా కదా చాలా మంది యూనో సార్ అసలు మీరు మామూలుగా అసలు మంచి ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కాదు మాసీ ఫుల్ ఎనర్జెటిక్ రోల్ అంటే కాదండి. నాకు అప్పుడప్పుడు కమల్ హాసన్ లాంటి సినిమాలు కూడా వచ్చారంటే సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిపోయిన అడుగుతున్నారు బికాస్ దే థింక్ ఐఎమ్ సమ్ విలేజ్ గర్ల్ ఫ్రమ్ అంటే వాళ్ళ తెలుగు అమ్మాయి అని తెలుసు. సో ఏదో తెలుగు విలేజ్ నుంచి నన్ను ఎత్తుకుని తీసుకొచ్చారేమో వాళ్ళ ఫీలింగ్. హ్యాపీ డేస్ లో కూడా ఐ డోంట్ నో ఇంగ్లీష్ కదా, అంటే నేను ఎలా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతాను కదా, పోయం ఒకటి కదా బయట కూడా బయట అనుకుంటారు నిజం భార్గవ్. అంటే ఇప్పుడు దే థింక్ ఐఎమ్ మహేష్ బాబుస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్తే వెనక్కి నుంచి మహేష్ అంటుంటారు నన్ను. సో ఐమ్ లైక్ మై నేమ్ ఇస్ స్వాతి, వై ఆర్ యు సేయింగ్ మహేష్? లేకపోతే నాకు బాగుంది మా పాలబ్బాయి బిల్ ఇచ్చి నా పేరు కూడా మహేష్. Actually, I swear, we call him Deepu. I said, ah, amma Deepu vachadu bill ichindi ante naa peru kuda Mahesh. నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం యు కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్.
మహేష్ బాబులా ఉంటారు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యు కమ్ మేడం ప్లీజ్. సరే డూ వన్ థింగ్, ఈ వన్ పేజ్ పోయిట్రీ సైన్స్ రూమ్ లోపల నాకు బైహా చేసి చెప్పు, దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. ఈ మూవీలో హీరోగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత స్వాతి హీరోయిన్ అని తెలిసిందా లేకపోతే ముందే? లేదు, హీ వాజ్ ఇన్ ఇట్ బిఫోర్. బేసిక్లీ స్వామివారా సినిమా ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ విడుతేడా సినిమా అతను చేశారండి, అండ్ ఇట్ వాజ్ 50-day మూవీ. సో మాకు వి థాట్ ఆఫ్ రిపీటింగ్ ద కాంబినేషన్ అగైన్, అంటే వాళ్ళు కూడా దే ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. సో తప్పకుండా చేద్దాం అనుకున్నాం. అండ్ మా సినిమాకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ వర్మ తన్నే పెట్టి అసోసియేట్ డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ అనే పెట్టి చేశాను. అండ్ సుధీర్ టాలెంట్ మేము ఆల్రెడీ వీడు తేడా సెట్స్లో చూసేవాళ్ళం, చాలా బాగా చిన్న కృష్ణ మా డైరెక్టర్కి హెల్ప్ చేసేవాడు. సో వి థాట్ ఆఫ్ హిమ్ అండ్ తన కథ చెప్పాడు ప్రొడ్యూసర్కి, వాళ్ళన్నా కలుపుసుకొని చేసేందుకు మేము హామీ ఇస్తున్నాం. దే గాట్ లవ్లీ టేస్ట్. దెన్ ఐ వాంటెడ్ we thought of many heroines, but I was like swati and I don't know each other kalsin the first time was on location. Yeah, I don't know nak swati evaru tel, but swati you know ante oka cinema ku oka chinna color tasthadi, ante like you know she's got swati kada na fine don't bring color, who will bring? No, otherwise it'll be black and white. And basically my mom likes swati a lot. Actually I'm in this movie because of auntie. No, she likes her a lot. And tan eppudu aned anamata swati tho cinema cheyali, meer iddaru kalisi chesthe chaala bagu. అంతేగాని ఆ రోల్ కి పర్ఫెక్ట్, యూనో స్వాతి వాజ్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఐ మీన్ హర్ క్యూట్ ఇన్నోసెంట్ లుక్ అంటే ఇంకా ఏ అమ్మాయి ఇంకా పర్ఫెక్ట్ చెప్పు. స్వాతి రెమ్యునరేషన్ పర్ఫెక్ట్ గా చాలా ఎక్కువ తీసుకుంటది. నేను చేసే సినిమాలు చాలా తక్కువ సినిమా. సర్లే మన మన ఇద్దరం పొగుడుకుంటే అక్కడ తింటుకుంటారు నాకు తెలిసి. చూడంటూరా అరే పైసా కోసం పరిగెత్తేదే లోకం అంటారా, ఆ చీకటి నవ్విన వెలుగులు నువ్వే బతికేస్తున్నావా, అరే సిగ్గు ఎగ్గు లేని వాడే మనిషి పుడతాడా. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? హైటెక్ సిటీ. స్వాతి చేసిన ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఈ సినిమా కాకుండా? ఐ లైక్ కాడువారి మాటలు కొడతల వేర్లే అండ్ సుబ్రహ్మణ్య, అది సూపర్. అది సుబ్రహ్మణ్యపురం అన్నది అంటే కళ్ళతోటి మాట్లాడేది నేను చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు, హి జస్ట్ ప్లేస్ విత్ దిస్ థింగ్స్. సో అమ్మాయిల్లో సౌత్ ఇండియాలోని యాక్టర్స్లో ఐ థాట్ ఐ మీన్ రైట్ నౌ యు టేక్ ఆఫ్ దిస్ చాక్లెట్. సారి పంపని, మీరు చెప్పండి తన చేసిన సినిమా. ఐ లవ్ హ్యాపీ డేస్. ఎందుకు లేదు నేను థ్యాంక్ యూ ఎందుకంటే ఐ రిమెంబర్ హ్యాపీ, సారీ నేను చెప్తాను అసలు సరిగ్గా ఆన్సర్ ఇప్పుడు నేను చక్కగా చెప్తాను చూడండి. హ్యాపీ డేస్ అనే సినిమా వచ్చినప్పుడు నేను ఇందాకే చెప్తాను నాకు చిరాకు వచ్చింది, ఎందుకంటే వాళ్ళు చేసిన పబ్లిసిటీ ఎక్కడ చేసిన హ్యాపీ డే పేపర్ తీస్తే పేపర్ కూడా మాట్లాడేస్తుంది హ్యాపీ అమ్మని అమ్మ ఏంటిది, టీవీ పెడితే హ్యాపీ డేస్, ఎక్కడ పెడితే హ్యాపీ డేస్. అప్పుడు అష్ట చెమ్మ జరుగుతుంది. సో మా బ్యాచ్ నేను నాని మోహన్ మేము అందరం వెళ్ళాం అనమాట హ్యాపీ డేస్కి. అండ్ యూ ఓన్ బిలీవ్ మా పక్కనే ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గర్ల్స్ ఉన్నారనమాట, ఒక 13 గర్ల్స్. అక్కడ సినిమా చూడాలో వాళ్ళ కామెంటరీ వినాలో మాకు అర్థం కాలేదు అసలు మామూలుగా అసలు ఏమిటి అబ్బాయి. I am not lying. I swear. I'm very serious. Thanks to Shekhar Kamla sir. But anyway, malli neeku thanks andi. Coming back to the point, for me in the film, whenever Nikhil came and did his dialogue, that was when I truly enjoyed the film anmadu. Well, Nikhil and Dalil, but Rajesh. Yeah, yeah. Mm-hmm. So he came and he's like, hey, endi dubde kotadam kotadam. I was like, so funny. No, I think Swati kani, nen kani any actor kanandi, like they can only perform if they've got a good director. Endukante nen chesina konni chatta sinimalu unnai, na acting ni criticize chesaru. Kucho. అరే పప్పు పప్పు అప్పు కూర్చో ప్లీజ్. అరే అప్పు మనం పెళ్లి చేస్తున్నాం రా ప్లీజ్ రా, నువ్వు లేకుండా లైఫ్ చాలా బోర్గా ఉందిరా, అట్లా హెడ్టర్నింగ్ ఇవ్వకరా, నువ్వు టెన్షన్గా ఉంటుంది. నిజంగా అడుగుతున్నా సీరియస్గా. అమ్మాయిలందరూ అయిపోయారా? ఫైనల్గా నేను మిగిలానా? టూ మంత్స్గా మాట్లాడకరా, ఉంటే నాకు ఇష్టం రా. ఇదెప్పటి నుంచి? అంటే ఎప్పటి నుంచో అనుకుంటా, కానీ వాళ్ళ చెడ్డీలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతా అంటే నాకు అర్థం కాలా. ఓకే, సో ఇప్పుడు చీర్లో ఉన్నాను కాబట్టి అర్థమైందా? అలా కాదు, అంటే ఫీల్ అయ్యాను రా. నో ఐ నో
నీ అమ్మ పెళ్లి చేసుకుందాంరా ప్లీజ్. అమ్మని పెళ్ళ? నీ అమ్మ అంటే అలా అనేసా. సారీ 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 సార్, నిన్నే నిన్నే ప్లీజ్ రా. ఇప్పుడు చెప్పరా ఏం కనిపిస్తుంది? కళ్ళ ఏముంది? బర్రె కళ్ళు అంటే గోళీలు, నల్ల గోళీలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి ఆ కంపుది ప్రియాంక? టోటల్గా సూపర్ రా. నువ్వు రానివ్వరా, నేనే. నిజం చెప్పు, జోక్ చేయట్లేదు కదా, సీరియస్? పీక పిసుకుతా. లాక్ చేయరా నిన్ను. ఓకేనా? ఓకే రా నీ అమ్మ, నాకు ఎప్పుడు ఓకే. మీ ఇద్దరు సాంగ్ పాడారు కదా ఫస్ట్, స్వాతి అండ్ నేను ఆవిడ ఆల్రెడీ సాంగ్స్ పాడారు కాబట్టి ఫస్ట్ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? యూనో ఓకే నాట్ ఎ ప్రాబ్లమ్. నిఖిల్ కి మీరు ఏం అడిగినా హిల్ సే yes. If it is for Swami Rara. Swami Rara promotion. Except stripping. కాదు, మనం భద్రాచలం వెళ్ళి 500 kilometers ట్రెక్కింగ్ చేసి కిందికి వెళ్ళి గుడి ఉంటుంది, ఆ గుడిలో పూజ చేస్తే హిట్ అయిపోతుంది వచ్చేస్తాడు. ఎనీథింగ్ ఫర్ స్వామి రారా. లేదు మనం పాకిస్తాన్ కి వెళ్ళి ఒక టెర్రరిస్ట్ కి ఎందుకు స్వామి రారా హిట్ అయిపోతుంది ఎనీ. బట్ నేను జోక్ గా చెప్తున్నాను కానీ నన్ను చంపేస్తున్నాడు అనమాట. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నాకు మలయాళం సినిమా షూటింగ్ సో నేను బై మిస్టేక్ వాట్సాప్ లో రెండు పిక్చర్స్ రెండు పోస్టర్స్ కలిపి పెట్టాను. నాకు మెసేజ్, హౌ డేర్ యూ పుట్ స్వామి రారాస్ ఫోటో విత్ మలయాళం? ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ మై మూవీ. అది నీకు మలయాళం చిన్నదైతే నాకది కాదు కదా. మలయాళం చిన్నదేం కాదు, నేను కష్టపడి మలయాళం డైలాగ్ చెప్పాను. ఎన్న పరిణియే అంతే మరి, అందుకే మేము పాడాం. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాను అంటే నాకు స్లో, నాకు అబ్బాయికి అనిపించినప్పుడు అంతా స్లో మోషన్ అయిపోవాలి. అలా సౌండ్ అలా ఒక పిజన్ అలా ఎగురుకుంటూ వెళ్ళాలి. ఎందుకు వాళ్ళ పెళ్లిలో and the serious question person ala characterization evana unda flirting ane padaniki she is like giggling giggling va malli punch up ga he is a flirty guy poems ee nemo idu serious question adugutunna I am feeling astunnaru ante kadandi ila punch lesthe alaga ante muggu enduku na cheppandi first I want to know why they three of you ante anni questions adagaleru kada muggu na luckily nikhil vachadu avunu correct ledu kaadu innocent annaru ippude ఇన్నోసెంట్ అన్నారు నాకు నిజం చెప్తున్నాను. ఫ్లర్టింగ్ అనే పదానికి పెళ్ళైపోయినాడు క్వశ్చన్స్ మళ్ళీ ఫ్లర్టింగ్ అనే పదానికి ఎవ్రీ రోజ్ హ్యాస్ ఇట్స్ థాన్ తెలుసా మీకు? తీసిస్తాం కదా మొత్తం థాన్స్ అని తీసిస్తాం. ఇది ఎటు వెళ్ళిపోతుంది? స్వామిరా మీ అడుగుతాను, ఇన్నోసెంట్ బాయ్స్ ఫ్లర్టింగ్ నో మోర్ చెప్పండి. స్వామిరా ఛాన్స్ ఇచ్చారు కదా మాకి మారిపోయింది అన్న కదా యాంకరింగ్. నువ్వు చేసేటప్పుడు
నిజంగా మేము యాంకరింగ్ చేసేటప్పుడు మాత్రం నేను చేసినప్పుడు మాత్రం ఎవరైనా వస్తున్నారంటే చాలా హడావుడి ఉండేది అనమాట. ఏం లేదు, మీ యాంకరింగ్ చూస్తారు అసలు ఏం లేదు, ఎవరు రాని వాడు ఆడుకుందాం అన్నట్టు. ముందే అనుకున్నారా లేకపోతే అనుకోకుండా ఛాన్స్ వచ్చింది, ఎలా వచ్చి యాక్టింగ్ లోకి వెళ్ళారు? యాక్చువల్లీ కలర్స్ ప్రోమో ఎయిర్ అయిన వెంటనే బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఓన్లీ నాకు మూవీ ఆఫర్ స్టార్ట్ అయినాయి అప్పుడు. బట్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ నాకు డిగ్రీ అవ్వాలి అని. ఎప్పుడు ఏం రాసి పెట్టుందో ఏ కాలో లేకపోతే ఏదో ముక్కైతే సో ఐ వాంటెడ్ టు స్టడీ అండ్ ఫినిష్ మై డిగ్రీ అనమాట. సో 3 ఇయర్స్ నేను ఏమీ తీసుకోలేదు. ఇంకా హాలిడేస్లో డేంజర్ చేశాను ఫస్ట్ ఇయర్ హాలిడేస్లో, సెకండ్ ఇయర్ హాలిడేస్లో ఆడవారు మాటలకి చేశాను, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత అష్టాచమ్మ చేశాను. బట్ యా యాక్టింగ్ ఆఫర్ స్టార్టెడ్ ఆఫ్టర్ దట్. ఎప్పుడు యాక్టింగ్ చేస్తాను అనుకోలేదు, యాంకరింగ్ కూడా నేను అసలు దానికి ఇవ్వాల్సిన ఎలాంటి గౌరవం ఇవ్వలేదు చేసినప్పుడు. అంటే ఇన్ ద సెన్స్ ఐ డెంట్ నో, ఐ వాస్ టూ యంగ్ టు రియలైజ్ దట్ యునో ఐమ్ డూ ఐమ్ ఆన్ టీవీ అనేది. 16 ఇయర్స్ ఓల్డ్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఎప్పుడైపోద్దా అని చూసేదాన్ని. మా టీవీ ఇక్కడే చేశాను, మా కెమెరామెన్ చదువుకోండి అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నాయో చాక్లెట్ ఇస్తాను అమ్మా ఎపిసోడ్ నాకు చాక్లెట్ ఇచ్చి, లేకపోతే తేజ గారు వస్తున్నారంటే ఇంటర్వ్యూ నేను చూడండి చికెన్ బర్గర్ ఇస్తాను. చికెన్ బర్గర్ మా టీవీ ఆఫీస్లో స్వాతికి చికెన్ బర్గర్ ఇస్తే ఆ ఎపిసోడ్ చేస్తుంది అనేది ప్రతి ఫ్లోర్లో ఎడిటర్స్ నుంచి తెలుసు అందరికి. నేను కుమ్మిసేదండి, నేను చికెన్ బర్గర్ తినేసి. అండ్ మేము ఒక చిన్న గ్రూప్ ఉండేది, మధు గారు, చిరం గారు, మా మేకప్ అడవి శ్రీనివాస్, బుజ్జక్క, ఆల్ ఆఫీస్ లైక్ వన్ స్మాల్ బుజ్జి. మా ఆఫీస్ కూడా చిన్నగా ఉండేది. సో మాకేదో ఎవ్రీ సాటర్డే వెళ్ళి అది ఆడుకుని హాఫ్ అన్ అవర్, ఇన్ఫాక్ట్ ఎంత సిలీ అంటే కలర్స్ షూటింగ్ అవుతున్నప్పుడు మిగతా ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అదేదో అది పిక్నిక్ గా జరిగింది అని అడిగితే. సో అందరూ ఆడుకుంటూ ఆ ఉయ్యాలు అవుతూ అయిపోయేది. So I didn't even realize the intensity of it. I think a little slow, late bloomer. Film fair lage. Movies are like much, and sorry, నేను క్వశ్చన్ అడగొచ్చా? Okay, I think kanak ante neeku movies are much more better option endukante fast ga ayipoddi. Oka 50 days manu concentrate chesthe. No, that's true. If you find the right team, otherwise you'll have to suffer the whole thing. Like luckily Swami Rara was so good. మా టీమ్ అందరి యంగ్స్టర్స్ కాబట్టి, అంటే when you are like doing a show and all that, a show ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా తెలియనికి. అంటే you know for serials అయితే like what 3 years 4 years you know. No, colors ఆపడం కూడా was the conscious decision on my side because బాగుండేది ఇప్పుడు చూడలేకపోతున్నావు రా బాబాయ్ అనే దానికంటే ముందే బాగుండేదిరా ఆగిపోయింది అనుకుంటే బెటర్. స్వాతి ఇంకా ఫీల్ అలా ఉండిపోతుంది. సూపర్. స్వామినారా సినిమా అంటే ఎలాంటిది, లైక్ యూత్ కోసమా, ఫ్యామిలీ ఆడియన్స్ కోసమా, అందరూ చూడొచ్చా, ఏ టు జెడ్ ఎలా ఉంటుంది? సినిమా గురించి మాట్లాడబోతే ప్రొడ్యూసర్ మీరు అడగడం పాప ఆయన ఎలా అడుగుతున్నారు అంటే హీ నోస్ మనం అంటామని. ఏమంటాం మనం? అందరూ చూడొచ్చు, ఫ్యామిలీస్ తో వెళ్ళండి, ఏ టు జెడ్ చూడండి అని మనం అంటామని ఆయన అలా అనేస్తున్నారు అనమాట. క్యూ ఇస్తున్నాడు మనకి. సీరియస్లీ నేను ఐ ఫాలో యువర్ పాత్. మీ ఇద్దరం భార్గవ, నేను ఇద్దరం విల్ ప్లే ద గేమ్. ఓకే, యా అందరూ చూడొచ్చండి. సరే మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను నిఖిల్, మరి ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ కోసం, ఎలాంటి వాళ్ళకి? ఏమంటారు ఈ సినిమా అందరూ చూడాలి భార్గవ్, చిన్న పెద్ద, మమ్మీ డాడీ, 5 ఇయర్స్ 50 ఇయర్స్ 5 ఇయర్స్ 100 ఇయర్స్ ఇంకా వాళ్ళు ఉంటారు వెళ్ళొచ్చు కదా. సో నేను చెప్పిన క్లీషే ఆన్సర్ ఏం చెప్తారో, ఈ సినిమా మీరు మీ పేరెంట్స్ తో వెళ్తే అస్సలు ఎంబారెస్ అవ్వరండి. పక్కన చూసి అయ్యో మమ్మీ ఉంది అని ఏమి ఎంబారెస్ అవ్వ, అలానే చిన్నపిల్లలు భయపడతారని, వాళ్ళు రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అది లేదు. అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, అలానే మీరు ఒకటి నేర్చుకుంటారు కూడా. యునో యూ షుడ్ లెర్న్ 100% అన్ని అన్ని సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది. మీరు 50 రూపాయలు టికెట్ పెట్టుకోండి, 100 రూపాయస్ వస్తుంది మీకు. ఇలా అంటారు బట్ ఎనీవే యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్స్ హాసిల్ ఫ్రీ ఫిల్మ్, నో హెడేక్. I got it to watch you see nijanga, and especially this it's a non stop, it's a humorous movie and cinema lo humor and subtle ga untadi ante edo petnattala kaakunda
కూల్గా అంటే వెన్ ఐ హవ్ సీన్ ద మూవీ ఐ ఎంజాయ్డ్ ద మూవీ. అరే పైసా కోసం పరిగెత్తేదే లోకం అంటారా, ఆ చీకటి నవ్విన వెలుగులు నువ్వే బతికేస్తున్నావా, అరే సిగ్గు ఎగ్గు లేని వాడే మనిషి పుడతాడా. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? హైటెక్ సిటీ. మీరు నాని ఎలా మీకు ఇండస్ట్రీలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో షూటింగ్ చేసినప్పుడు మీరు అంతా ఏం చేస్తారు? మేము ఏమీ చేయము. షూటింగ్ లేకపోతే నేను అసలు ఫోన్ ఎత్తాను. లేదు, బట్ యు సే నో దట్ ఐఎమ్ లైక్ వన్ హెర్మిట్. హీ థింక్స్ ఐఎమ్ సమ్ రిలిక్ ఫ్రమ్ 1963. కాదు ఏదో అంటే యోగా చేస్తారు ఇంట్లో. వాట్ యు డు ఐ మీన్ ఇఫ్ ఐ యామ్ షూటింగ్ షీ లైక్ దట్ అంటే ఇంకా అసలు కాంటాక్ట్ ఉండదు. అండ్ సినిమా కమ్స్ అవుట్ వాళ్ళ మమ్మీతోనే ఉంటది, వాళ్ళ డాడీ అంటే హిస్ హీరో, హిస్ హర్ హీరో. యా, సో షీ ఇస్ వెరీ ఫ్యామిలీ గర్ల్ అండ్ దట్. అండ్ నేను ఐ హార్డ్లీ గో అవుట్. షీ ఇస్ ది ఫస్ట్ హీరోయిన్ హూ ఇస్ లైక్ యు నో ఐ మెట్. నిఖిల్ కి అర్థం కాలేదు ఫస్ట్ లో, ఏం పిచ్చ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, నువ్వు నీ రూమ్ లోనే ఉంటావా, నీకు ఏమైనా జబ్బు అని అడిగాడు. నాకు ఏమీ లేదు నిఖిల్, నేను బయటికి రాను. ఎందుకు రావాలంటే ఏదో ఒక అందరం ఇంకా ఆడియో ఫంక్షన్ పార్టీ అంటే మమ్మీ నేర్చుకొని వచ్చింది. అందరూ వీర్ ఆల్ హావింగ్ ఎ హ్యూజ్ పార్టీ ఆఫ్టర్ పార్టీ. అంటే ఇది ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత అందరూ నాని మనోజ్ వరుణ్ అందరూ వచ్చేసారు. స్వాతి విత్ మామ్, ఎలా మేము ఎలా ఉన్నాం? So what? I mean, it's, I'm not embarrassed to bring my mom. No, seriously, I mean, what is the thing? మనందరం ఎంత యూత్ గా పోజ్ కొట్టినా మనకి ఏమైనా గుచ్చుకుంటే అమ్మ అంటాం, కానీ గుడ్ టైమ్స్ లో అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు కూర్చోను. అలా ఏం లేదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ హైడ్ దట్. దేవుడితో వ్యాపారమా, రిస్క్ ఏమోరా. నాకు నా విగ్రహం కావాలి. విగ్రహం ఎక్కడ? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. స్వాతి, మీరు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు, హీరోయిన్ గా ప్లే చేస్తున్నారు, సాంగ్స్ పాడారు, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని సాంగ్స్ పాడారు, అండ్ గెస్ట్ అపీరెన్సెస్ కూడా రవితేజ గారి పక్కన, అలాగే కందిరిగా మూవీలో గెస్ట్ అపీరెన్స్ చేశారు, సో డబ్బింగ్ కూడా చెప్పారు జల్సా మూవీలో. ఇంత మల్టీ టాస్కింగ్ చేశారు, యాక్చువల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? హీరోయిన్ గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటైనా పెళ్లి చేసుకుంటాను. యాక్చువల్లీ ఐ ఎంజాయ్ యాక్టింగ్ అండి, అండ్ డబ్బింగ్ కానివ్వండి, స్పెషల్ అపీరెన్స్ కూడా యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్, సో ఐ ఎంజాయ్ యాక్టింగ్. సో నిఖిల్ చూడు చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్, ఇప్పుడు డాన్స్ చేస్తాడు అట్లా. నాకు డాన్స్ చేయడం ప్రాబ్లమే లేదు, నాకు సో కూల్ డాన్సింగ్ బట్ స్వాతి ఆల్సో షుడ్ డాన్స్. ఓకే, అది మీరు డాన్స్ చేస్తాను అండి, అట్లీస్ట్ వన్ హాఫ్ స్టెప్. మీ స్టార్ అండ్ ఆల్ దట్ టుడే, మీ స్టార్ బట్ చిన్న స్టెప్ అది మీరు ఒప్పించాలి. మీరు మా సాంగ్స్ మీ సాంగ్ మీ మూవీ సాంగ్ లో నుంచి ప్లే చేస్తాం, మీరు చేస్తే మేము ఫాలో అవుతాం. మీరు సెలబ్రిటీస్ కాదు, ఇప్పుడు ఈ ప్రొలాంగేషన్ ఇప్పుడు టీఆర్పీస్ తగ్గిపోతాయి. మీరు ఇలాగా మీరు మీరు చెప్పండి, నేను చేయమని నేను మిమ్మల్ని ప్లీజ్ నో ఎస్ నో. సో చాలా బాగుంది నిజంగా, అంటే అందరితో చెప్పేది కాదు, అది కాదు అది కాదు కాస్త నిజంగా ఈ రోజు ఇంటర్వ్యూ చేసినట్టు లేదు, కలిసి ఏదో మాట్లాడుకున్నట్టుంది, పిక్నిక్ లాగా ఉందా అందరికి చెప్తాను. నేను ఈ షోస్ చూస్తాను, మీరు ఇంకెవరికి అలా చెప్పాలి? లేదు, నేను ఎవరికి చెప్పలేదు. లేదు అసలు యాంకరింగ్ చేసినట్టుందా చెప్పు లాస్యా? లేదు కదా, జస్ట్ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ తో, కొత్తగా ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళతో మాట్లాడడం అలానే ఉంది. సో బట్ మీరు స్వామి రాజు చూడలేదు అనుకోండి, ఎవ్రీ రోజ్ హస్ ఇట్స్ ఫోన్, మీ ఫ్రెండ్స్ ఎనిమీస్ మారిపోతారు ఫ్రెండ్స్. Thank you.
ఉన్నాను.